మనల్ని నమ్ముకున్న కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు మనల్ని నమ్ముకొని ఉన్నాయి నువ్వు ఇక్కడ వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్న శ్రీనివాస్ రెడ్డిని తన బిడ్డను ఇయాల మీకు అందుబాటులో ఉంచడానికి చెరుకు ముత్తంరెడ్డి గారు మీ దగ్గరికి పంపించారు వాస్తవంగా మిత్రులారా ఆస్తులు సంపాదించుకోవాలంటే అమెరికా పోవాలి ఉన్న ఆస్తులు కరగబెట్టాలంటే రాజకీయాల్లో ఉండాలనే సూత్రాన్ని నమ్మిన ముత్తంరెడ్డి గారి కుమారుడు ఇయాల శ్రీనివాస్ రెడ్డి విలాసవంతమైన జీవితం అమెరికాలో మంచి ఉద్యోగం అన్ని ఉన్నా వాటన్నిటిని వదులుకొని కష్టమైనా సరే నష్టమైనా సరే చెంట గారినా సరే రక్తం చిందినా సరే మీకు అండగా నిలబడి మీ కోసం కొట్లాడడానికి ఇయాల మీ దగ్గరికి వచ్చిండు మీరు ఆశీర్వదించాల్సిందిగా నేను ఒక సోదరుడిగా మిమ్మల్ని అందర్ని విజ్ఞప్తి చేస్తున్నా దండం పెట్టి అడుగుతున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే మన కష్టాలు తీర్తాయి మన నష్టాలు తీర్తాయి ఇయాల మనం బాగుపడతామని చెప్పి ఆ రోజు అందరం అనుకున్నాం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఇయాల ఈ దుబ్బాక మీకందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ఎర్రజెండ రెపరెపలు ఆడే కాడి నుంచి మొదలు పెడితే ఈ గడ్డ పోరాటానికి గడ్డ ఎందుకంటే మీకు మల్లన్న సాగర్లో మిమ్మల్ని ముంచానికి మా మామ చెప్పిందని హరీష్ వచ్చినప్పుడు కట్టె పట్టుకొని పల్లిమేర్లు దాటి వరకు గెదిమింది మీరా కాదా ఒకసారి ఆలోచించండి కిష్టాపూర్ కావచ్చు కావచ్చు ఈ ప్రాంత ప్రజలు పోరాటానికి స్ఫూర్తి మరి ఇయాల మీ పోరాటాన్ని ప్రభుత్వానికి కేసీఆర్కి రుచి చూపించాల్సిన సందర్భం వచ్చింది ఇవాళ నేను ఒకటే అడుగుతున్న ఈ గ్రామంలో ఉన్న యువకులకు ఎవరికైనా ఇంటికో ఉద్యోగం వచ్చిందా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిందా రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా నిరుద్యోగ భృతి వస్తుందా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందా మరి ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోయే ఆరోగ్యశ్రీ పథకం అమలు కాకపోయే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోయే దళితులకు 3 ఎకరాల భూమి రాకపోయే గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకపోయి మా మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్లు ఇవ్వకపోయి మరి ఉన్న భూమి సరే ఆయన 3 ఎకరాల భూమి సంఘం తీసిపెట్టు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంఘం తీసిపెట్టు ఇక్కడ మా సోదరుడు చెప్తున్నాడు సార్ దరిద్రుడు అది ఇవ్వకపోతే ఇవ్వకపోయింది కానీ మా ఉన్న భూమి కూడా గుంజుకున్నాడు ఇవాళ 30-40 లక్షల రూపాయలకు ఎకరం పోయేది 2 లక్షలు కూడా ఇయ్యను అంటుండు మా బతికెట్ల సార్ అని చెప్పి ఇవాళ మన సోదరుడు అడుగుతుండు మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇవాళ కేసీఆర్ దగ్గర 100 మంది ఏం చేయడానికి పనికొస్తురే కేసీఆర్ ఫామ్ హౌస్ లో దొడ్లో బర్రెలు పెట్టే పెండెత్తనికి కూడా పనికొస్తాను ఈ 100 మంది ఎమ్మెల్యే ఇక 100 ఒకరిని గెలిపిస్తే ఏం చేస్తారా ఎక్కువైతే బరేపాలు వినడానికి పనికొస్తారు ఇంకేమైనా పనికి పనికొచ్చేది ఉందా మరి మీ కష్టాలు అడిగేటోళ్ళు మీ తరఫున మాట్లాడేటోళ్ళు మీకు ఇచ్చిన మాట తప్పిన వాళ్ళని పట్టాలంటే ఇయాల మరి ఆ రుణమాఫీ కూడా మాఫీ చేయాలి అదే చెప్తున్నా ఇయాల రుణమాఫీ ఇయాల మరి మంచి సోదరా మంచి మంచి ఇయాల అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్న అల్వాల్ సోదరులకు ఇయాల మొత్తం దుబ్బాక దిక్కు తెలంగాణ 4 కోట్ల ప్రజలు చూస్తున్నారు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు మీరు ఇచ్చే తీర్పుతోని 4 కోట్ల ప్రజల బతుకులు బాగుపడడానికి ఒక అవకాశం వచ్చింది ఇయాల దళితులు గిరిజనులు యువకులు నిరుద్యోగ యువత అమరవీరుల కుటుంబాలు అందరి బతుకులు బాగుపడాలంటే ఇయాల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి ఒక్కటే అడుగుతున్నా ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే నాకు చిన్ననకు మా రాజయ్యకు వచ్చే నష్టమేం లేదు ఇక్కడ శ్రీనివాస్ నమ్మిల శ్రీనివాస్ వరంగల్ నుంచి వచ్చిన మా సోదరుడు కూడా మీకు అందరికీ మంచి చేట చెప్పడానికి నేను ఒక్కటే అడుగుతున్నా మీరు ఇలా కాంగ్రెస్ నోడగొట్టే మాకు వచ్చే నష్టం లేదు కానీ మీ కష్టాలు తీరవు ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హరీష్ రావు ఊరూరు వస్తుడు కానీ అదే ఓడగొట్టి టీఆర్ఎస్ ను కార్గుర్తును కర్రు కాల్చి వాత పెడితే ఇంటింటికి వచ్చి మీ కడుపులో దండం పెట్టి మీ కడుపులో తలకాయ పెట్టి మీ కాళ్ళకు దండం పెట్టి మీకు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇంటికి నడుచుకుంటూ రావాలంటే కాంగ్రెస్ పార్టీ మా ఆడబిడ్డలకు
పావులా వడ్డీ కాదు జీరో వడ్డీకి పైసలు ఖాతాలో బ్యాంకులు వడాలి మహాలక్ష్మి గ్రూపులకంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి సదుకున్న పిల్లలకు నౌకర్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరగాలంటే ఇయాల దుపాకలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాబట్టి మిత్రులారా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ తెలంగాణ మొత్తంలో ఉన్న 4 కోట్ల ప్రజల యొక్క కష్టాలు తీరడడానికి ఈ దుబ్బాక ఎన్నికలే ఒక పరిస్కారం కాబట్టి మిమ్మల్ందర్నీ చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా గతంలో మీకు ఇక్కడ మా చిన్నన్న పెద్ద లిస్ట్ రాసిచ్చాడు ముత్తంరెడ్డి గారు ఇక్కడ చేసిన పనుల గురించి దాంట్లో ఈ ఒక్క గ్రామంలోనే నేను చెప్పేది ఈ రోడ్ డివైడర్ లైట్లతో పాటు 16 చెక్ డ్యాంలు ఒక్క రూపు ఒక్క గ్రామంలో కట్టించాడు ఇవే కాదు మీకు సెపరేట్ మార్కెట్ యాడ్ కట్టించాడు బస్ షెల్టర్ కట్టించాడు ఆడపిల్లలకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టించాడు కాలేజ్ కట్టించాడు ఈ స్కూల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టించాడు 90% ఈ గ్రామంలో సీసీ రోడ్ లేపించాడు ఇదే కాదు మహిళా గ్రూపులకు 2 బిల్డింగ్లు కట్టించడం జరిగింది మార్కెట్ యాడ్ రైతుల గోడౌన్ కట్టిస్తే 2 ఏళ్ల కింద 2 లేకులు లేచిపోయినాయి మరీడు 2 కండలాక చూసుకుంటా అన్న 6 అడుగులోడు ఎక్కడ పోయినాయి 2 ఏకులు ఏపీయక హరీష్ రావు నేను చూటికి అడుగుతున్నా చెట్టు అంతా పెరిగితే సరిపోదు మోకాళ్ళలో నన్ను ధమాకుండాలి హరీష్ రావు నీకు కీర్తి శేషులు ముత్తంరెడ్డి గారు కట్టించిన గోడంకు 2 రేకులు లేచిపోతే 2 ఏళ్ళు అయింది దాని దిక్కే మళ్ళీ చూడలేదంటే నువ్వు ఎట్లా అంటావు నువ్వు ఒక్కసారి ఆలోచన చేయండి మా ఆటో డ్రైవర్లకు ఆటో భవన్ కట్టడం జరిగింది అదే విధంగా స్కూల్ కు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించడం జరిగింది ఒక్క గ్రామంలో చెరుకు ముత్తంరెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఇన్ని పనులు చేపించాడు మరి ఆగిపోయిన పనులు ముందుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారా నిలబడతారా